నాచారం ఈఎస్ఐ హాస్పిటల్లో 7 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన వాక్ ఇన్ కోల్డ్ రూమ్ ను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మెడ్ హ్యాక్స్ ఫార్మాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈఎస్ఐ నాచారం మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నందుకు వారిని ప్రశంసించారు. రోజు 1000 మంది అవుట్ పేషెంట్స్ వస్తున్నారని మరియు 200 మంది ఇన్ పేషెంట్స్ ఉన్నారని ఈ సంఖ్యను 2000 అవుట్ పేషెంట్స్ కు మరియు 400 మంది ఇన్ పేషెంట్స్ కు పెంచాలని మంత్రి కోరారు. 450 పడకల ఆసుపత్రికి ఎంఆర్ఐ మరియు సిటీ స్కాన్ అవసరముందని అలాగే ఆక్సిజన్ ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేయనున్నామని తెలియజేశారు. డిస్పెన్సరీలు ఉన్నాయి మన రామచంద్రపురంలో కానీ మన వరంగల్ లో కానీ ఈ సెంటర్లు ఉన్నాయి రెండు. అవి కూడా పెద్ద ఎత్తున డాక్టర్లు చాలా బాగా నడుస్తున్నాయి. ఏది ఏమైనా ఈఎస్ఐ కార్మికులకు వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇన్సూరెన్స్ డబ్బులతోటే మనం సేవ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా వాళ్ళని అన్ని రకాలు కూడా మనం అందుబాటులో తీసుకురావాలి. ఇప్పటికీ కిడ్నీ పేషెంట్లకు కానీ క్యాన్సర్ పేషెంట్లకు కానీ మందులు ఇక్కడ కిందనే ఒక మెడికల్ స్టోర్ కూడా ఓపెన్ చేసినాం.